ఫ్రెండ్స్ మొత్తం గ్రామ సచివాలయ జాబ్స్ని 13 కేటగిరీల కింద విభజించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం మనకు 13 కేటగిరీల వారిగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు 13 మొత్తం 13 కేటగిరీల. ఇక మనము ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ఇక్కడ డౌన్లోడ్ అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది నోటిఫికేషన్ అనేది. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఎలిజిబులా కాదా దీనికి అనేది. ఇది నేను పంచాయత్ సెక్రటరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. ఈ విధంగానే మీకు మనకు 13 కేటగిరీలుగా ఇవ్వడం జరిగింది కదా, ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిన విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిక్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాన్, మండల్స్, వేకెన్సీస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా వచ్చిన వెంటనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ 1 టైం రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయండి. 1 టైం రిజిస్ట్రేషన్ కోసం మీరు క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ డీటెయిల్స్, 1 టైం రిజిస్ట్రేషన్ కోసం మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, మీ మేల్, ఫీమేల్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, తర్వాత మీ యొక్క మొబైల్ నంబరు. ఓకే, ఇక్కడ మీకు ఆధార్ కార్డు అవైలబుల్ లేకపోతే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఫోటోగ్రఫీ విత్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ తోటి ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు ఎగ్జాంపుల్, ఇక్కడ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో విత్ సిగ్నేచర్, మీరు ఫోటో కింద సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఎంటర్ ద వెరిఫికేషన్ కోడ్ డిస్ప్లే ఇన్ ద ఇమేజ్, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఆ వెరిఫికేషన్ కోడ్ అది రావడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది అప్లై అయిపోతుంది అన్నమాట. అంటే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి రావడం జరుగుతుంది మీకు. 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు స్టెప్ 2లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇక్కడ పోస్టులు ఎన్ని కేటగిరీల కింద ఉన్నాయనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో పోస్ట్ చూసుకున్నట్టయితే కామన్ ఎగ్జామినేషన్ విత్ ప్రిఫరెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కేటగిరీలో ఉన్న పోస్టులు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంది, మహిళా పోలీస్ అండ్ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఫీమేల్ ఉంది, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంది, తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఉంది, తర్వాత వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఫీమేల్ ఉంది. ఇది ఫస్ట్ కేటగిరీలో. తర్వాత నెక్స్ట్ పోస్ట్ అండర్ కేటగిరీ టూలో ఇక్కడ మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు గ్రూప్ బిలో ఇవ్వడం జరిగింది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రూప్ బిలో అండర్ సెక్షన్ 2లో ఇక్కడ గ్రూప్ బిలో విలేజ్ సెక్రటరీ, విలేజ్ సర్వేర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ అండర్ కేటగిరీ 3లో ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఈ విధంగా అన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసుకోండి. ఇక్కడ మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనం ఉదాహరణకు పంచాయత్ సెక్రటరీ అప్లై చేయాలనుకుంటున్నాం, అయితే దీని మీద అప్లై మీద క్లిక్ చేయాల్సి. మనం ఉదాహరణకు పంచాయత్ సెక్రటరీ ఎంచుకున్నాం కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫర్ పోస్ట్ అండర్ కేటగిరీ 1 ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పినాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేమెంట్ మెథడ్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ నింపి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీరు ఏ కేటగిరీ పోస్ట్కి ఎలిజిబులో ఆ కేటగిరీని ఎంచుకొని ఇక్కడ ఈ విధంగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ జాబ్స్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.